Namaste, welcome to my channel Vasumati's Vlogs. ఇది శనివారం వ్లాగ్ అండి. సాటర్డే పొద్దున పిల్లలకి ఇద్దరికి హాలిడే ఉంటుంది, కానీ మా వారు మాత్రమే వెళ్తారు. ఇదివరకు అయితే మా వారి ఇంట్లో ఉండేవాళ్ళు, పిల్లలు మాత్రమే స్కూల్కి వెళ్ళేవాళ్ళు. సో టైం అడు ఇలా మారుతూ ఉంటుంది కదా. సో ఇంకా బంగాళదుంపలన్నీ ఉడకబెట్టించి మా వారికి పొట్టు తీయండి, తొందరగా అవుతుంది అంటే తీస్తూ ఉన్నారు. ఇంకా బియ్యము ఎవరు శాంపిల్ తెచ్చుకొని వండుకొని చూసి నేను కొనుక్కుంటుంటాను. నాకు బియ్యం ఎప్పుడు కూడా లావు లావుగా ఉన్నవి నచ్చవు. ఇక్కడ తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు మేము కొన్నాం బాగున్నాయంటే చూద్దాము, అవసరమైతే కొనొచ్చు అని తెచ్చుకున్నాము. ఈ కొత్త బియ్యము నాకు కొత్త బియ్యం నచ్చదు, గంజి ఎక్కువ ఉంటుంది కదా. పైగా ఇది వండిన తర్వాత కలర్ కూడా బ్లాక్, లైట్గా బ్లాక్ కలర్ వచ్చింది. నాకు వైట్గానే ఉండాలి, నాకు మన వైపు బియ్యమే నచ్చుతుంది. ఇవి కొత్తవి, సరే పాతగా తర్వాత చూద్దాం, బహుశా పాలిష్ లేనివి అనుకుంటా, బట్ నాకు నచ్చలేదు. నాకు బియ్యం ఎప్పుడు కూడా సన్నగా ఉండాలండి, చాలా ఇష్టం నాకు. రుచితో పనిలేదు, నాకు బియ్యం సన్నగా ఉంటే చాలు. సో ఇంకా నేను ఏం చేశానంటే బంగాళదుంపలు రెండు సైజులు ఉన్నాయి, రెండు సైజులు వేయించేసామనుకో మనకేమవుతుంది, ఒకటి ఉడికి ఒకటి ఉడకగా ఉంటుంది కదా అని ఒక హాఫ్ సెట్ నేను ఒక సైజు ఏర్పరిచి మా వారికి ముందు బాక్స్కు కట్టిద్దాము అని ఫ్రై చేశాను. ఫ్రై చేసి ఇదంతా మీకు ఉడకబెట్టి కరెక్ట్గా ఉడకబెట్టాలండి. బంగాళదుంప పొట్టు పోయేమైనే ఎక్కువ ఉడకబెడితే ఇలా ఫ్రై చేసేటప్పుడు ముద్ద అవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది నేను మటపరు గారు ఫ్రెండ్ దగ్గర హైదరాబాద్లో నేర్చుకున్నాను. ఆవిడ ఉట్టి ఉప్పు కారం వేసింది అట్లా ఫ్రై చేసి, చాలా బాగుంటుంది. నేను కొంచెం జీలకర్ర పొడి వేస్తాను, మా వారికి ఆలు ఫ్రై అంటే జీలకర్ర పొడి కంపల్సరీ ఉండాలి. సరే బాగా ఇది ఆలు ఫ్రై చేసేటప్పుడు అండి కొంచెమే నూనె వేసి నూనె బాగా కాగినాక వేయాలి, అప్పుడు ముద్ద అవ్వదు అన్నమాట. సో నేను ఒక ట్రిప్ ఇలా చేసేసి పంపించాను. ఇంకా ఇంకో సైజు ఉన్నాయి, అందరూ ఇంకా ఒకేసారి చేయాలంటే నాకు టైం వేస్ట్ అవుతుంది అనేసి రెండు సైజులు ఏర్పరిచి ఇలా ఒక ట్రిప్ ఒకసారి ఇంకో ట్రిప్ మళ్ళీ మధ్యాహ్నానికి చేసుకుందామని నేను పక్కకు పెట్టాను. తర్వాత మీకు ఈ మధ్యలో నేను రైస్ కుక్కర్ గురించి చెప్పాలనుకుంటున్నా. అది మొన్నట్టు నాది కొన్ని వీడియోస్ బిఫోర్ చెప్పాను, అల్యూమినియం వాడకూడదు మంచిది కాదు అనేసి. సో ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో ఇడ్లీ పెడుతున్నాను, మీరు అది చూసి నువ్వేమో మాకు చెప్తివే వాడద్దు అల్యూమినియం అని నువ్వు వాడుతున్నావు అని అనుకోకండి. ఈ మధ్యలో యూట్యూబ్లో కూడా చెప్తా ఉన్నారు. నేను ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో, జైల్లో ఖైదీలను అనారోగ్యం చేయటానికే వాళ్ళు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ అల్యూమినియం గిన్నెను తయారు చేశారని నేను ఒక సీడీలో వినింటి, ఈ మధ్య యూట్యూబ్లో కూడా చెప్పారు. సో మీరు కూడా తెలుసుకోండి, తెలియకపోతే అల్యూమినియం గిన్నె వాడకూడదు, దానివల్ల ఇది స్లో పాయిజన్ అంటారండి దీన్ని, వాళ్ళు అప్పుడు అలా ఉపయోగించేవాళ్ళు. నేను ఒక సీడీ విన్నాను అన్నమాట కొన్ని ఇయర్స్ క్రిందట, అందుకని అల్యూమినియం కుక్కర్లు అన్నీ తీసేసాను. బట్ రైస్ కుక్కర్ ఎందుకు తీసేయలేదంటే నాది పాతికేళ్ళ క్రిందటి కోరిక అండి. రైస్ కుక్కరు పాతికేళ్ళ క్రిందట విజయవాడలో ఉన్నప్పుడు నా పక్కింట్లో ఆవిడ అందులో రైస్ కుక్కర్లో అన్నం వండి 8 అవర్స్ వేడిగా ఉంటుందమ్మా, పొడి పొడిగా ఉంటుంది అని చెప్తే చాలా ఆశ ఉండింది. ఎంత ఆశ ఉండిందో మీకు తెలియదు, 1000 రూపాయలు అప్పట్లో. అంటే కొనే స్తోమత నాకు లేదు, అందుకని మనసులో పెట్టుకొని ఉంటుంది కొనాలి ఎప్పుడైనా ఫ్యూచర్లని. సో నేను హైదరాబాద్లో రైస్ కుక్కర్ కొనాలి అనుకునే టైంలో మైక్రోవేవ్ కనిపించింది నా కంటికి. నా ఫ్రెండ్ ఇంట్లో మైక్రోవేవ్ చూశాను. సో మైక్రోవేవ్ చూసాక ఇంకా రైస్ కుక్కర్ ఎందుకు, దాన్నే కొన్నామని ఏకంగా దాన్నే కొనేసుకున్నాను. సో రైస్ కుక్కర్ కోరిక ఎలా ఉండిపోయింది, ఆ కోరిక తీర్చుకోవాలి కదా. సో నేను ఒకసారి మా చెల్లెలు నాకు గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తే పిల్లల బర్త్డేకు నాకు వెనుక అమ్మ బియ్యం పోసినప్పుడు దానికి ఇవ్వటానికని ఇవ్వాల్సి వస్తే నేనే అడిగి ఇప్పించుకున్నాను, మా దగ్గర ఇంట్లో ఉన్నాయి అంటే నాకు రైస్ కుక్కర్ ఇచ్చేస్తే నాకు ఇష్టం ఎప్పుడు నుండో అని. కానీ ఆ రైస్ కుక్కర్లో తినకూడదని తెలుసు, కానీ ఆ మోజు తీర్చుకొనిక తీసుకున్నాను. ఎప్పుడైనా ఊర్లోకి వెళ్తే పిల్లలు వండుకోవటానికి బాగుంటుంది కదా ఈజీగా అని. కానీ ఇది దీని క్వాలిటీ బట్టేమో మరి నాకు అంత ఫాస్ట్గా అన్నం ఏమి అవ్వదు. నేను ఇలా ఇడ్లీలు పెట్టుకుంటుంటా, ఎప్పుడైనా ఒక 2-3 ప్లేట్లే పెట్టాల్సి వస్తే ఇలా టప్పర్ వేర్లో పెట్టుకొని ఇడ్లీలు పెట్టుకుంటుంటా. సో ఇప్పుడు ఇంకా దీన్ని అస్సలు వాడకూడదని లాస్ట్ ట్రిప్ అని మీకు చూపిస్తున్నాను. పడేయలేను కానీ అలా పక్కకు పెట్టేస్తాను, ఎందుకంటే
ఎప్పుడైనా ఎమర్జెన్సీకి పనికి వస్తుంది, ప్లేస్ ఉంది కనుక అది కూడా. సో ఇంకా ఒక మాట, మనము అల్యూమినియం మంచిది కాదు అని చెప్పినప్పుడు ఏది వాడకూడదు, నాన్ స్టిక్ కానీ అల్యూమినియం కానీ. సో ఇదండి, ఇడ్లీలు మాత్రం సూపర్గా వస్తాయి. ఇది పెట్టుకుంటే టపర్ వేర్లో స్టీమ్ బాయిల్గా. సో రైస్ కుక్కరే అక్కర్లే, నేను ఎప్పుడైనా ఎమర్జెన్సీకి వాడతాను అంతేగాని కంటిన్యూ కాదన్నమాట. సో ఇంకా అది కూడా వాడదలుచుకోలేదు, ఎందుకంటే అది దాన్ని చూసినప్పుడంతా నాకు అదే గుర్తొస్తుంది. ఇప్పుడు హోటల్ వెళ్ళినప్పుడు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు పెడతారు, తింటాం, అది వేరే విషయము. ఇది చట్నీ వచ్చేసి నేను ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టినదే అండి. ఇంకా పొద్దున పూట ఇడ్లీలు చట్నీ, మా పిల్లలు మధ్యాహ్నం లంచ్కి ఫ్రెండ్స్తో ఇద్దరు బయటికి వెళ్ళారనమాట. సరే వాళ్ళిద్దరు బయటికి వెళ్ళినారు కదా అని చెప్పి నేను ఏం చేశాను, మా వారు తినేది ఎందుకు షూట్ చేశానంటే కారపొడి చట్నీ అన్నీ వేసుకొని మేము ఇలా తింటామని చూపించిన ఇడ్లీ సాఫ్ట్నెస్ మీకు తెలియాలని చూపించాను. ఇంకా ఇడ్లీలు అన్నీ పెట్టేసి పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీకి ఇచ్చేసినాను, వాళ్ళు ఇడ్లీలు తినేసిపోయినారు. తర్వాత ఏమైందంటే ఆ మిగిలిన బంగాళాదుంపలు ఉన్నాయి కదా, ఆ బంగాళాదుంపలు రెండో ట్రిప్ ఉడకబెట్టి తీసి చక్కగా పిల్లలకు చాలా ఇష్టం అన్నమాట, ఫ్రై చేద్దాము అని తీరిక నైట్కి ఉంటుందిలే అని చెప్పి నేనేం చేశాను, ఉడకబెట్టి వంచి పొట్టు తీసి నీట్గా సెట్ చేసుకున్నా. నీట్గా సెట్ చేసుకుంటేనే ఏమైందంటే మీరు నమ్మరు, అది నా కక్కురితో ఒకటి పని. ఏంటి, గిన్నెలు తోమడం నేనే కదా, ఇంకా ఉడకబెట్టిన దాంట్లోనే ఫ్రై చేద్దాము అని చెప్పేసి ఏ కుక్కర్లో అయితే ఉడకబెట్టాను ఆ కుక్కర్లోనే ఫ్రై చేస్తే అది ఏం డిఫాల్ట్ జరిగిందో తెలీదు, బహుశా హీట్ తక్కువ తీసుకుందో తెలీదు, లేక దగ్గరికి అయిపోవటం వల్లనో తెలీదు, మొత్తము ముద్దైపోయింది. ఆలు బజ్జీ, అదే ఆలు పరోటా బజ్జీ చేస్తాను చూడు, అలా ముద్ద ముద్ద అయిపోయింది. సరే అయినాక అలాగే ఫ్రై చేశాను, ఫ్రై చేసి బాగుంది టేస్ట్, మా పెద్దది ఆ షేప్ రాకుండా ఫ్రై అయింది, నాకు అట్లా వద్దు అని అది తిన్నా. ఇంకా మా వారితో పాటు నేను కూర్చొని టీ తాగుతున్నా, చెంబుల్లో టీ తాగుతున్నా చూడండి, ఇలా చిన్న చిన్న చెంబులు అన్నీ ఉన్నాయి నా దగ్గర. అప్పుడప్పుడు నేను టీ తాగుతుంటా, నాకు ఇష్టము, మా పిల్ల నవ్వుతుంటుంది చెంబుల్లో టీ తాగడం ఏమి అని. వాటిని ఇంకా మంచినీళ్ళు అవేం తాగము, సో దాంట్లో వేసుకొని చిన్న కప్పు లాగే కదా, దానికి ఒక హాఫ్ వేసుకొని టీ తాగుతుంటా. ఇంకా నేనేం చేస్తాను, ఈ అన్నం మా వారికి ఫ్రై చేసి ఇచ్చాక మిగిలిన అన్నం ఉంది కదా, పిల్లలిద్దరు బయట తిన్నారు, నేను ఏంటంటే ఎంత ఉంటే అంత తిని అడ్జస్ట్ చేసుకుంటా, నా ఒక్కదానికి వండుకోను. ఇంకా ఆలు కర్రీ అంత వేసుకొని చక్కగా ఉన్నంత అన్నం తిని ఎంజాయ్ చేశానన్నమాట. ఒక గ్లాస్ మజ్జిగ తాగేసి ఇంకా అన్నం అంతా మిగిలింది, పిల్లలిద్దరు బయట అనుకున్నారు నైట్కి రెడీ చేద్దాం కదా. నేను అట్లా చేస్తానండి, నవ్వుకోకండి, విసినేస్తాను కాదు. ఇదే అండి కుక్కరు, ఇది వచ్చేసి వినోద్ కంపెనీది, ఇట్లా చిన్న 4500 ఎంతో అండి, ఇక్కడే కొన్నాము రీసెంట్గా. బాగుందండి, నాకు చిన్న కుక్కరు అల్యూమినియం, ఇంతకుముందు వీడియోలో చూస్తుంటారు. అది తీసేసినప్పటి నుండి పప్పు కొంచెం చేయాలన్నా, ఇలా బంగాళాదుంపలు ఉడకబెట్టాలన్నా నాకు ఇబ్బందిగా ఉందని కొన్నాం. ఇది బాగుందండి, కొంచెం ఏఎంసీ టైప్లోనే ఉంది, మందం ఉంది, చాలా బాగుంది. దీనికి మూత కూడా కుక్ చేశాక వేరే గ్లాస్ లిడ్ ఇచ్చారన్నమాట. సో దీంట్లోనే ఫ్రై చేస్తే మొత్తం ముద్ద అయిపోయిందండి, అసలు చాలా బాధ వేసింది. పక్కన చూసారు కదా బంగాళాదుంపలు ఎన్ని ఉన్నాయో, అంత పడేశానండి కర్రీ. మా వారు దోశ పోస్తే కొంచెం దోశలో నంచుకొని తిన్నారు అంతే. సో ప్రేమగా చేయాలని చూసినా కూడా అది ప్రాప్తం లేదు చూడండి. నేను తిట్టుకుంటా చేయలేదు, విసుక్కుంటా చేయలేదు, ప్రేమతోనే అది పొరపాటు అయిపోవటం వలన ప్రాప్తం లేనిది ఏది దక్కదని చెప్తున్నా. ఓకే అండి, బాయ్, సీయూ. ఇవాళ వీడియో ఇంతే, ఇంకా ఉంది సాటర్డే నేను ఎంత పని చేసినాననేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.